ఇప్పుడే మీరు చూస్తున్నారు ఇంటింటికి వస్తున్నారు వాలంటీర్లు వస్తున్నారు నేను ఒకటే వాళ్ళందరిని కోరుతున్నా వాలంటీర్ల్ని మీరు రాజకీయం చేయొద్దండి సైకో చెప్పిన పనులు చేయొద్దండి మీరు అవసరమైతే ప్రజలకు అవసరమైన పనులు ప్రభుత్వ పనులు చేయండి కానీ పార్టీ పనులు చేస్తే మాత్రం మా ఆడబిడ్డలు వదిలిపెట్టరు మిమ్మల్ని నిలదీస్తారని ఈ యొక్క వాలంటీర్స్ అందరిని కోరుతున్నా నిన్న మొన్న నేను ఇంటున్నా ఇంటింటికి వచ్చి నీకు అది ఇస్తాం ఇది ఇస్తాం ఇంటి లోపలికి వస్తున్నారు వీళ్ళెవరండి ఇంటి లోపల రావడానికి ఇంటి లోపల రావడమే కాకుండా మీ వివరాలు కనుక్కుంటున్నారు కడాన మీ వివరాలు ఎంత వరకు పోతున్నారంటే మీ ఆయనకి ఏమన్నా వేరే సంబంధాలు ఉన్నాయా నీకేమన్నా అనుమానం ఉందా అంటే కొంపల్ని కూల్చే మార్గం ఇది ఎక్కడ నాకైతే అర్థం కాదు నీకేం సంబంధం మగవాళ్ళతో పోయి మీ ఆడబిడ్డలు ఏమైనా బయట తిరుగుతున్నారా నీకేంటి సంబంధం చెప్పుతో కొట్టేవాళ్ళు లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ ఏంటి ఈ వ్యవహారాలు తప్పు కదా అని అడుగుతున్నా నేను వ్యక్తిగత గోప్యం మన విషయాలు మీకెందుకు ఏ కుటుంబం ఎట్లుంటే నీకే సంబంధం దాని మీద మళ్ళా సంతకం పెట్టమంటున్నారు పెడుతున్నారమ్మా సంతకాలు దానికి సంతకం పెట్టాలండి మనం అంటే వీళ్ళు చేసే తప్పుడు పనులన్నింటికి నేను అందుకే చెప్తున్నా కొంతమంది అధికారులు నమ్ముకొని జైలుకు పోయారు కొంతమంది అధికారులు నమ్ముకొని కడాను గుండె పోటొచ్చి నాకు ఈ ఉద్యోగం వద్దని పారిపోయే పరిస్థితికి వచ్చారు ధైర్యంగా ఎదుర్కొన్న ధైర్య సాహసంగా ఉన్నవాళ్ళ మా ఆడబిడ్డలే తల్లి మీరే ధైర్యంగా ఉండండి తప్పకుండా మంచి రోజులు వస్తాయి నేను అందుకనే మళ్ళీ మీ అందరికీ ఒకే మాట చెప్తున్నాను ఈరోజు మన కార్యక్రమం మహాశక్తి సంకల్పం